గీతం టీవీ న్యూస్ కు స్వాగతం. నా పేరు రజిత. ముందుగా ముఖ్యాంశాలు. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. మహబూబాబాద్ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయంతో పాటు గ్రంథాలయం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు ప్రజాప్రతినిధులు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు పండుగలు ఎంతగానో ఉపయోగపడతాయి తెలిపిన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుదిశలా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద. రాష్ట్రవ్యాప్తంగా ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ధ చూపారు. టీఎన్జీఓ సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వెల్లడి. టీసీఎస్ లో ముగిసిన వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్. 100% రిమోట్ వర్కింగ్ కు టెక్ దిగ్గజం స్వస్తి. భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శృతి హాసన్ స్వయంగా వెల్లడించిన శృతి. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు కేంద్ర ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసింది. పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి ప్రహ్లాద్ జోషి ట్విట్టర్ ద్వారా బడ్జెట్ సమావేశాల షెడ్యూల్ను ప్రకటించారు. మొత్తం 2 విడతల్లో 66 రోజుల పాటు ఈ సమావేశాలను నిర్వహించనున్నారు. జనవరి 31 నుంచి ఫిబ్రవరి 13 వరకు తొలి విడత, మార్చి 13 నుంచి ఏప్రిల్ 6 వరకు 2 విడత సమావేశాలు జరగనున్నాయని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈ సమావేశంలో పలు బిల్లులకు చట్టరూపం ఇవ్వాలని ప్రభుత్వం భావిస్తుండగా ధరల పెరుగుదలపై ప్రభుత్వాన్ని నిలదీయాలని ప్రతిపక్షాలు ప్లాన్ చేస్తున్నాయి. మహబూబాబాద్ జిల్లాలో ముఖ్యమంత్రి కేసీఆర్ జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు గ్రంథాలయం పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించారు. వరంగల్ ఉమ్మడి జిల్లాకు చెందిన బీఆర్ఎస్ పార్టీ నాయకులతో పాటు మంత్రులు సత్యవతి రాథోడ్, ఎర్రబెల్లి దయాకర్రావు, ఎమ్మెల్సీ సారయ్య, కడియం శ్రీహరి పాల్గొన్నారు. అనంతరం ముఖ్యమంత్రి కేసీఆర్ మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో ఇక్కడి ఉద్యమకారులు చేసిన పోరాటాన్ని గుర్తు చేశారు. పోరాడి తెచ్చుకున్న తెలంగాణలో ప్రజలు ఆగమాగం కాకుండా నిదానంగా ఆలోచించాలని కోరారు. నేను చెప్తున్న ప్రతి మాట అక్షర సత్యమని, కేంద్రంలో ఉన్న ప్రభుత్వం తెలంగాణ అభివృద్ధికి దీటుగా దేశాన్ని అభివృద్ధి చేసే సత్తా ఉందా అని ప్రశ్నించారు. కేంద్ర ప్రభుత్వం మత విద్వేషాలను రెచ్చగొడుతుందంటూ మండిపడ్డారు. వివిధ పన్నుల రూపంలో కేంద్రానికి 100,000 కోట్ల రూపాయలు వచ్చిన రాష్ట్రానికి నిధులు మంజూరు చేయకపోవడం వల్ల తెలంగాణ అభివృద్ధికి కొంత ఆలస్యమైన నిధులను సమకూర్చుకొని ముందుకు సాగుతున్నామని చెప్పారు. అనంతరం ఖమ్మం జిల్లా కొత్తగూడెంలో జరిగే వివిధ అభివృద్ధి కార్యక్రమంలో పాల్గొనేందుకు హెలికాప్టర్ ద్వారా వెళ్లారు. జిల్లా ప్రజలని, ప్రజా ప్రతినిధులని, అధికారులను ఈ రోజు నా చేతుల మీదుగా ఈ కలెక్టరేట్ ప్రారంభింపజేసుకున్నందుకు హృదయపూర్వకంగా నేను అభినందనలు, కంగ్రాచులేషన్స్ తెలియజేస్తా ఉన్నాను. ఈ కార్యాలయం ఒక ప్రజా కార్యాలయంగా ప్రజల సమస్యలు తీర్చే వేదికగా మీకందరికీ కూడా ఈ జిల్లా వాసులకు ఉపయోగపడాలని చెప్పి నేను మనసారా కోరుకుంటా ఉన్నా. మహబూబాబాద్ ఒకప్పుడు చాలా వెనుకబడ్డ ప్రాంతం, ఎక్కువ శాతం అత్యధిక శాతం
గిరిజన ప్రజలు ఉన్నటువంటి ప్రాంతం. ఇక్కడ వెలుతురు రావాలని దీంతో పాటు ములుగు, భూపాలపల్లి తదితర ఆదివాసీ లంబాడ గిరిజన ప్రజల చోట వెలుతురు రావాలని చెప్పి పట్టుబట్టి నేనే కావాలని చెప్పి వీటన్నింటినీ కూడా ఈ మారుమూల ప్రాంతాలు జిల్లాలు చేయడం జరిగిందని మనం చేస్తా ఉన్నాం. కొంతమంది వద్దులేండి, అవసరం లేదు రండి అని మాట్లాడినా కూడా కాదు, అక్కడ అడ్మినిస్ట్రేషన్ చాలా దగ్గరగా పోతే తప్ప మనం అనుకునే వెలుతురు రాదని చెప్పి ఇక్కడి నుంచే పరిపాలన జరగాలని చెప్పి పట్టుబట్టి మనం దీన్ని చేసుకున్నాం. దాని ఫలితం కూడా మన కళ్ళ ముందు కనపడతా ఉంది. నేను మీ అందరినీ కోరేది ఒకటే, రాష్ట్రం చాలా మంచి అభివృద్ది దశలో ఉంది. ఒకే ఒక్క సంకేతం, మన రాష్ట్రం ఏర్పడక ముందు కేవలం 4-3 మెడికల్ కాలేజీలు ఉండేటి ప్రభుత్వ ఆధ్వర్యం. ఈ రోజు 33 మెడికల్ కళాశాలలు పెట్టుకున్నాం. మన మహబూబాబాద్ కూడా బ్రహ్మాండంగా మెడికల్ కళాశాల వచ్చింది. ఇక్కడ బ్రహ్మాండంగా పనులు జరుగుతూ ఉన్నాయి. మీ అందరినీ కూడా నేను కోరేది ఒకటే, ఇటువంటి అభివృద్ది కార్యక్రమాలు ఇంకా చాలా జరగాల్సి ఉంది. నేను మీ అందరికీ సంతోషం కలిగే విధంగా ఈ రోజు ఇంకో అనౌన్స్మెంట్ కూడా చేస్తా ఉన్నాను. ఈ మారుమూల ప్రాంతం బ్రహ్మాండంగా అభివృద్ది చెందాలి. అభివృద్ది చెందాలంటే మాటలతో చెప్తే కాదు, ఇంకొక మంచి గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజీ కూడా ఇక్కడ మహబూబాబాద్ లో నేను అనౌన్స్ చేస్తా ఉన్నాను. త్వరలోనే దాని కార్యకలాపాలు ప్రారంభమవుతాయి. వచ్చే విద్యా సంవత్సరం నుంచి ఇక్కడ ప్రభుత్వ ఇంజనీరింగ్ కాలేజీ కూడా వస్తుందని చెప్పి నేను మీకు తెలియజేస్తా ఉన్నాను. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు పండుగలు ఎంతగానో ఉపయోగపడతాయని బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు అన్నారు. శుక్రవారం అల్వాల్ సర్కిల్ పరిధిలోని తోటాపెంటర్రెడ్డి గార్డెన్ లో జిల్లా ఎగ్జిక్యూటివ్ మెంబర్ మోయి సుజాత ఆధ్వర్యంలో నిర్వహించిన ముగ్గుల పోటీల కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని విజేతలకు బహుమతులు అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వేగంగా విస్తరిస్తున్న ప్రాపంచీకరణ ధీటుగా భారతదేశంలో సంస్కృతి సాంప్రదాయాలు కొనసాగడం మరొక గొప్పతనమని అన్నారు. సంక్రాంతి పండుగ అంటేనే లోగిలలో ముగ్గులు, పతంగులు, వంటకాలు గుర్తుకొస్తాయని, ముఖ్యంగా మహిళలకు ఇష్టమైన ముగ్గులు కొత్త జనరేషన్లకు అందించేందుకు ఎంతగానో ఉపయోగపడతాయని ఈ ముగ్గుల పోటీలను నిర్వహించిన నిర్వాహకురాలను అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు పొన్నాల హరీష్రెడ్డి, రాష్ట్ర యువమోర్చా భానుప్రకాష్, మల్కాజ్గిరి కార్పొరేటర్ శ్రవణ్, మౌలాలి కార్పొరేటర్లు సునీత యాదవ్, గౌతమ్ నగర్ కార్పొరేటర్ రామలక్ష్మి, వికే మహేష్, రాష్ట్ర మీడియా కన్వీనర్ తాళ్ల వినయ్ శంకర్, మాజీ కౌన్సిలర్ సుదర్శిని, కంటెస్టెంట్ కార్పొరేటర్ ప్రసన్న కుమారి, రాష్ట్ర యువమోర్చా ప్రధాన కార్యదర్శి అరుణ్ కుమార్, డివిజన్ అధ్యక్షుడు ప్రకాష్ చౌదరి, ప్రచార కార్యదర్శి జిల్లాల రవి యాదవ్, మల్లికార్జున్ గౌడ్, ఆనంద్ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ముగ్గుల పోటీ అనేది మనకు ప్రతి వీధిలో కనబడుతుంది. ఇక్కడ మచ్చిపోలారం 133 డివిజన్ లో ప్రకాష్ చౌదరి గారి యొక్క అధ్యక్షత, ఇక్కడ సుజాత గారు, వారితో పాటు భారతీయ జనతా పార్టీ కార్యకర్తలు, మహిళా మోర్చ అందరూ కూడా కలిసి బ్రహ్మ వినయ్ ముఖ్యంగా బ్రహ్మాండమైనటువంటి ఒక ముగ్గుల పోటీ చేశారు. ముగ్గుల పోటీలో దాదాపు ఒక 60 టీములు పార్టిసిపేట్ చేశారు. 300 మహిళలు దీంట్లో పార్టిసిపేట్ చేయడం జరిగింది. మరి వీరందరినీ కూడా స్కూల్ పిల్లలు చేసుకుంటూ వచ్చారు. ఈ యొక్క ముగ్గుల పోటీలో బహుమతి కూడా ఇవ్వడం జరిగింది. మరి సంక్రాంతి పండుగ పతంగులు, ముగ్గులు, అదేవిధంగా మన సంస్కృతిని, మన ఒక వ్యవసాయ క్షేత్రంలో పండిన పంటలని ఆ రోజు ముఖ్యంగా బియ్యము, ఒడ్లు ఇవన్నీ కూడా దీంతో వంటకాలు చేసి మనందరం కూడా జరుపుకునే సందర్భంగా మన రాష్ట్రము ఎప్పుడు కూడా ఇటునే సస్యశామరంగా వ్యవసాయంతో సుఖ శాంతులతో ఉండాలని చెప్పేసి కూడా భారతీయ జనతా పార్టీ కలిసి ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావుని కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద్ ఈరోజు మర్యాదపూర్వకంగా కలిసి హార్దిక జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. బొల్లారంలోని సెంటెన్స్ పాఠశాల క్రీడోత్సవాలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా పాఠశాలలో విద్యార్థుల డ్రిల్స్ విశేషంగా ఆకట్టుకున్నాయి. కరాటే తదితర సహస విన్యాసాలతో పాటు గ్రూప్ నృత్యాలు ఎంతగానో అలరించాయి. ఈ తరం వివిధ క్రీడా పోటీలను నిర్వహించారు. విజేతలకు ముఖ్య అతిథులుగా విచ్చేసిన కల్నల్ జోన్స్, ముత్తూట్ మాజీ ఉపాధ్యక్షుడు జయప్రకాష్ బహుమతులను అందించారు. ఈ కార్యక్రమంలో మైకేల్, ఇతర పాఠశాల నిర్వాహకులు, పెద్ద సంఖ్యలో విద్యార్థిని, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. So here in this school, the foundation which is there for all our children which are there are being done by sister and all the teachers out here, even more than our parents, the mothers,
it is the teachers who lay the foundation so that the children can realize their dreams. మేడ్చల్ జిల్లా నాగారం మున్సిపల్ రాంపల్లిలో మేడ్చల్ జిల్లా రైతు సమన్వయ సంఘం డైరెక్టర్ గండి అంజయ్య గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు విద్యాశాఖ మంత్రి సవితా ఇంద్రారెడ్డిని కలిసి రాంపల్లిలో 3 సంవత్సరాల నుండి గ్రంథాలయం రద్దైన సందర్భంగా గ్రంథాలయం యథావిధిగా కొనసాగించాలని విజ్ఞప్తి చేశారు. అదేవిధంగా జిల్లా పరిషత్ హైస్కూల్లో నిధులు కేటాయించాలని మంత్రి సవితా ఇంద్రారెడ్డి గారికి వినతి పత్రం ఇవ్వడం జరిగింది. మంత్రి గారు స్పందించి అతి త్వరలో మీరు చెప్పిన డిమాండ్లను పరిష్కరిస్తానని హామీ ఇవ్వడం జరిగింది. అనంతరం సాల్వాతో ఘనంగా సన్మానం చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో నాగారం మున్సిపల్ చైర్మన్ కోకుట్ల చంద్రారెడ్డి, కౌన్సిలర్ అన్నం రాజు శ్రీనివాస్, రాంపల్లి మాజీ సర్పంచ్ అరిగిరాములు, గండి అంజయ్య గౌడ్, రాంపల్లి గౌడ సంఘం అధ్యక్షులు ఎలిజాల శ్రీశైలం గౌడ్, 3వ వార్డు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు జమ్మల శ్రీనివాస్, నెల్లూట్ల విజయభాస్కర్, శివాలయం చైర్మన్ ఎనుగు రామకృష్ణారెడ్డి, కాశారం సురేందర్, నీలుట్ల లింగం, జయచందర్ గౌడ్, గొల్ల వెంకటేష్, నాగారం మున్సిపల్ ఎస్టీ సెల్ అధ్యక్షులు కావడ నరసింహ తదితరులు పాల్గొన్నారు. కొత్వల్లాపూర్ నియోజకవర్గం జీడిమెట్ల డివిజన్ పరిధిలోని సుచిత్ర సర్కిల్లో జిల్లా గిరిజన మోర్చా అధ్యక్షులు కట్టకుమార్ గారి ఆధ్వర్యంలో జరిగిన స్వామి వివేకానంద 160వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి గిరివర్ధన్ రెడ్డి మరియు నిజాం విమోచన స్వాతంత్ర అమృత్ మహోత్సవ జిల్లా అధ్యక్షులు రవీంద్రరెడ్డి రావడం జరిగింది. ఈ సందర్భంగా గిరివర్ధన్ రెడ్డి మాట్లాడుతూ స్వామి వివేకానంద భారతదేశ గొప్పతనాన్ని ప్రపంచానికి చాటారని తెలిపారు. వివేకానందుడు అతి గొప్ప మేధావని, ఆయన జీవితం మానవాళికి యువతకు స్ఫూర్తి అని, మన దేశం మానవ సంపద గల దేశం, అందున యువశక్తి ఉన్న దేశమని, ఇది ప్రపంచంలోనే 1 అవుతుందని వివేకానంద స్వామి గారు చెప్పారని తెలిపారు. వివేకానందుని బోధనలు, సూక్తులు ఆచరించి ముందుకు పోవాలని కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో గిరిజన మోర్చా అధ్యక్షులు కట్టాకుమార్, జిల్లా కార్యదర్శి భరతసింహారెడ్డి, జిల్లా గిరిజన మోర్చా ఉపాధ్యక్షులు రామునాయక్, డివిజన్ అధ్యక్షులు బాలరామ్, సోషల్ మీడియా కన్వీనర్ సతీష్, కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. విషయాలు మీకు చెప్తాను. ఆయన రూపం చూస్తేనే మనకు ఒళ్ళు పులకరిస్తుంది. ఆయన మాటలు, ఆయన చెప్పిన మాటలు, ఆయన నడిపిన మార్గం, ఆయన చనిపోయి చాలా సంవత్సరాలు అయినా కూడా ఈరోజు మన హృదయంలో ఆయన ఉన్నాడంటే ఆయన ప్రపంచానికి ఒక మార్గదర్శనం చేసి యొక్క. మెదక్ జిల్లా ఆందోళ నియోజకవర్గం టెక్మాల్ మండల కేంద్రంలో స్వామి వివేకానంద జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. స్వామి వివేకానంద 160వ జయంతిని తెలుసుకుని మండల కేంద్రంలోని నవ్యభారతి యువజన సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేశారు గ్రామ సర్పంచ్, ప్రధాన ప్రతినిధులు, యువజన సంఘాల నాయకులు ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారతదేశ కీర్తి ప్రతిష్టలను ప్రపంచానికి చాటి చెప్పిన మహనీయుడు స్వామి వివేకానంద అని, స్వామి వివేకానంద చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ ముందుకు సాగాలని పిలుపునిచ్చారు. యువత దేశభక్తిని పెంపొందించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ సుప్రజా భాస్కర్, నభ్య భారతి యువజన సంఘం అధ్యక్షులు నాయకుడి భాస్కర్, యువజన సంఘాల సమితి మాజీ జిల్లా అధ్యక్షులు భక్తుల వీరప్ప, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు నిమ్మ రమేష్, బీజేపీ అధ్యక్షులు రాజు, సత్యం, అవినాష్, రవి, యువజన సంఘాల నాయకులు అశోక్, వెంకట్, మహేందర్, మహేష్ తదితరులు పాల్గొన్నారు. మామూలుగా జనరల్గా జెంటిల్మెన్స్ అని చెప్పి మరి మామూలుగా మాట్లాడుతున్నటువంటి తరుణంలో వివేకానందుని వంతు రాగానే ఆయన చులకన భావంతో చూశారు. ఒక్క మాటతోనే ఆయన యొక్క గుర్తింపు ఆ చికాగో లోపల మై బ్రదర్స్ అండ్ సిస్టర్స్ అనేటటువంటి ఒక్క పదంతోనే 7,000 మంది ప్రముఖులు మరి 5 నిమిషాలు కరతల ధ్వనాలతో మరి ఎంతో ఉత్సాహంగా మరి ఈ భారతదేశాన్ని ప్రపంచ దేశాల లోపలే మరి ఇనుమడింపజేసినటువంటి వివేకానందుడు ఆ తదుపరి 4 సంవత్సరాలు అక్కడ ఉన్నాడు. 1.5 సంవత్సరాల లోపల తెల్లవారి వివేకానందుని యొక్క ఆయన మాట్లాడిన తర్వాత ఆయన యొక్క ఫ్లెక్సీలు అక్కడ దేశస్థులు పెడితే అక్కడ ఉన్నటువంటి పౌరులు మరి ఆ ఫ్లెక్సీని చూసి దండం పెట్టుకునేటటువంటి పరిస్థితి ఈ ప్రపంచంలోనే భారతదేశంలో ఉన్నటువంటి వివేకానందుని హేళనగా చూసిన వ్యక్తిని దండం పెట్టుకునే పరిస్థితి తీసుకొచ్చిందంటే నిజంగా ఆ వివేకానందు యొక్క గొప్పతనం ఎంతైనా ఉంది. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుదిశలా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద అని, తన ప్రసంగాల ద్వారా యువతను ఉత్తేజనను చేసిన మార్గనిర్దేశం చేసినటువంటి గొప్ప వ్యక్తి, జన్మదినాన్ని జాతీయ యువజన దినోత్సవంగా జరుపుకుంటున్నామని అదనపు కలెక్టర్ రమేష్ అన్నారు. స్వామి వివేకానంద 160వ జయంతిని పురస్కరించుకుని గురువారం జిల్లా యువజన క్రీడల శాఖ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఆవరణలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ సంస్కృతి సాంప్రదాయాలను ప్రపంచానికి చాటి చెప్పిన యోగాను సైతం ప్రపంచ
దేశానికి పరిచయం చేసిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అని అన్నారు. తన రచనలు సందేశాల ద్వారా ఆదర్శులకి ఆదర్శమూర్తిగా నిలిచారని అన్నారు. రామకృష్ణ పరహంస శిష్యుడైన వివేకానంద అతిపిన్న వయసులోనే అపార జ్ఞానాన్ని సమపార్జించి తన ఉపన్యాసాలు సందేశాల ద్వారా యువతలో స్ఫూర్తి రగిలించి కార్యోన్ముక్తులను చేశారని అన్నారు. చైర్ ఉన్నది, చైర్ పక్క రాజు. కామారెడ్డి నియోజకవర్గంలోనూ పలు మండలాలకు చెందిన 449 మందికి 4,49,54,84 రూపాయల కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను ప్రభుత్వ విఫ్ గంపా గోవర్ధన్ ఆర్ఎండ్బి అతిథి గృహంలో పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ప్రభుత్వ విఫ్ గంపా గోవర్ధన్ మాట్లాడుతూ ప్రభుత్వం రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో 8,346 మందికి 83,16,35,816 రూపాయలు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ చేయడం జరిగిందని తెలిపారు. పేదింటి ఆడబిడ్డ పెళ్లికి ముఖ్యమంత్రి కేసీఆర్ కుటుంబ పెద్దలాగా 116 రూపాయలు కళ్యాణలక్ష్మి షాది ముబారక్ వంటి పథకాల ద్వారా ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ఆడపిల్లల సంక్షేమం కోసం ముఖ్యమంత్రి అనేక పథకాలను ప్రవేశపెట్టారని తెలిపారు. ఆడపిల్ల పుడితే బాధపడే రోజులు పోయాయని, ఆడపిల్లలను సైతం మగపిల్లవానితో సమానంగా పెంచాలని అన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్, పట్టణ అధ్యక్షులు జూకంటి ప్రభాకర్ రెడ్డి, కామారెడ్డి నియోజకవర్గంలోని వివిధ మండలాల జెడ్పీటీసీలు, ఎంపీలు, వివిధ గ్రామాల సర్పంచులు, బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, నాయకులు పాల్గొన్నారు. తల్లి పెన్షన్ కోసం ఆశపడే కొడుకులు ఉన్నారు ఈ రోజుల్లో, మనం ఇళ్లలో చూస్తా ఉన్నాం. అందుకే నేను అందరికి చేతులు ఎత్తి నమస్కరిస్తా ఉన్నాను. గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఎన్నికల సమయప్పుడు చెప్పకున్నా కానీ సమాజంలో ఇంత 75 ఏళ్ళైంది స్వతంత్రం వచ్చి ఇంకా కూడా ఆడబిడ్డ పుడితే ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నది, ఇంకా మున్సిపల్ చెత్త కుప్పలను లేస్తా ఉన్నారు, అదేవిధంగా మురికి కాలువలను లేస్తా ఉన్నారు. బీఆర్ఎస్ పార్టీ యువజన విభాగం, విద్యార్థి విభాగం, మైనార్టీ విభాగం కామారెడ్డి పట్టణ శాఖ ఆధ్వర్యంలో స్వామి వివేకానంద జయంతి సందర్భంగా మున్సిపల్ కార్యాలయం వద్ద గల స్వామి వివేకానంద విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బీఆర్ఎస్ యువజన విభాగం కామారెడ్డి పట్టణ అధ్యక్షులు భానుప్రసాద్, పట్టణ మైనార్టీ విభాగం జనరల్ సెక్రటరీ మజీద్, పట్టణ విద్యార్థి విభాగం అధ్యక్షులు పృథ్వీ మాట్లాడుతూ భారతదేశ జాగృతికి విశిష్ట కృషి చేసిన యోగి స్వామి వివేకానంద అన్నారు. తన ఉపన్యాసాల ద్వారా భారత యోగ వేదాంత శాస్త్రాలను ఖండాంతరాలకు చాటించిన గొప్ప వ్యక్తి స్వామి వివేకానంద అన్నారు. యువత స్వామి వివేకానందను స్ఫూర్తిగా తీసుకుని ముందుకు వెళ్లాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వివిధ భాగాల పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. स्वामी विवेकानंदा जी के जयंती के मौके को पूर्तहार उनके उनको चढ़ाकर सब एकजुट होकर उन्होंने जो भारत को बनाने का आप लेके चले थे वो आपको पूरा करने की राह में గౌరవ ముఖ్యమంత్రి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుని ప్రవేశపెట్టిన కంటి వెలుగు 2 కార్యక్రమాన్ని ఈ నెల 18వ తేదీ నుండి తెలంగాణ రాష్ట్రంలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభిస్తున్నందున ప్రతిష్టాత్మకమైన ఈ కంటి వెలుగు 2 కార్యక్రమాన్ని గ్రేటర్ వరంగల్ నగరంలో గౌరవ కార్పొరేటర్లు, అధికారుల సమన్వయంతో విజయవంతం చేయాలని నగర మేయర్ శ్రీమతి గుండు సుధారాణి, వరంగల్ తూర్పు ఎమ్మెల్యే నన్నపనేని నరేందర్లు పేర్కొన్నారు. బుధవారం రోజున వరంగల్ జిల్లాలోని కార్పొరేషన్ డివిజన్లలో నిర్వహించే కంటి వెలుగు 2 కార్యక్రమానికి సన్నాహా సమావేశం హన్మకొండలోని కూడా కార్యాలయంలో జీడబ్ల్యూఎంసీ కమిషనర్ ప్రావీణ్య అధ్యక్షతన జరిగింది. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ద తీసుకుంటారని మెదక్ ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి పేర్కొన్నారు. టీఎన్జీఓస్ జిల్లా అధ్యక్షుడు దొంత నరేందర్ ఆధ్వర్యంలో రూపొందిన నూతన సంవత్సర డైరీ క్యాలెండర్ను ఎమ్మెల్యే పద్మ దేవేంద్ర రెడ్డి, టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్ష ప్రధాన కార్యదర్శి మామిళ్ల రాజేందర్, రాయకంటి ప్రతాప్,
టీఎస్పీ ఎస్సీ మెంబర్ కారం రవీందర్రెడ్డి, జిల్లా అదనపు కలెక్టర్ రమేష్, టీఎన్జీఓ రాష్ట్ర మాజీ అధ్యక్షులు జి దేవీప్రసాదరావు స్థానిక సంఘ భవనంలో గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ, జిల్లా అభివృద్ధిలో ఉద్యోగుల పాత్ర కీలకమన్నారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారం సీఎం కేసీఆర్తోనే సాధ్యమన్నారు. సంఘ భవనానికి 7 పాయల దేవస్థానం ఆవరణలో స్థలం కేటాయించడంతో పాటు కొత్త యూనిట్ల సంఘ భవనాల నిర్మాణానికి కృషి చేస్తున్నామన్నారు. టీఎన్జీఓ రాష్ట్ర అధ్యక్షులు మామిళ్ల రాజేందర్ మాట్లాడుతూ, సమస్యలపై సీఎం ఆదేశాలు ఇచ్చిన అమలు చేయడంలో ఉన్నతాధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. సభ్యులతోని ధర్మతో ఎమ్మెల్యేగా కాకపోయినా ఉద్యోగం జరుగుతున్న సందర్భంలో ఉద్యోగ సహచర ఉద్యమకారులుగా చూసినా తప్ప ఎప్పుడు ఒక ఎమ్మెల్యే ఒక ఎంప్లాయీస్ అని మనం ఎప్పుడు కూడా ఉన్న సందర్భాలు అయితే లేవు. ఇప్పటికీ కూడా నాకు టీఎన్జీఓ అంటే ఎంప్లాయీస్ ఎవరైనా అన్మీలే కనబడతారు, టీఎన్జీఓ అనేది కొంచెం ఎక్కువ కూడా కనబడతారు, టీజీఓడతారు. వాస్తవానికి మరి ఒక ప్రభుత్వం మంచి పేరు రావాలంటే ఆ ప్రభుత్వం చేసే పథకాలు కార్యక్రమాలు ప్రజల వద్ద తీసుకెళ్ళడం కలిగే శక్తి ఉన్నది ఎంప్లాయీస్కే. మరి ఒక రకాల గత 2 చక్రాలుగా ప్రభుత్వ పరంగా ప్రజాప్రతినిధులు అలాగే ఎంప్లాయీస్ పనిచేసినప్పుడే వెస్లీ జూనియర్ కళాశాల అక్రమాలను అడ్డుకున్న ఏబీవీపీ, కనీస మౌలిక వసతులు లేని వెస్లీ జూనియర్స్ కళాశాలను సీజ్ చేయించిన ఏబీవీపీ, అమ్మాయిలకు లైంగిక వేధింపులు చేసిన ప్రిన్సిపాల్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అఖిల భారతీయ విద్యార్థి పరిషత్ మెదక్ శాఖ ఆధ్వర్యంలో మెదక్ పట్టణంలోని స్థానిక వెస్లీ జూనియర్ కళాశాల ముందు ధర్నా నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా మెదక్ ఉమ్మడి జిల్లా కన్వీనర్ శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ, వెస్లీ జూనియర్ కళాశాలలో కనీస మౌలిక వసతులు లేకుండా, లెక్చరర్లు లేకుండా, క్లాస్ రూమ్లు లేకుండా, ల్యాబ్ సంబంధించిన ఫెసిలిటీ లేకుండా, ఫైర్ సేఫ్టీ కూడా లేకుండా కళాశాలను ఏ విధంగా నడుపుతారని, విద్యార్థులకు ఏ విధంగా బోధన చేసి విద్యార్థులకు న్యాయం చేస్తారని డిమాండ్ చేస్తూ ధర్నా నిర్వహించడం జరిగింది. ఏ ఒక్క కళాశాలను కలిసినటువంటి దాఖలాలు లేవు. మెదక్ జిల్లా వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రైవేట్ జూనియర్ కళాశాలను గవర్నమెంట్ జూనియర్ కళాశాలలో వసతులు కల్పించే విధంగా ఫిజికల్గా తిరిగి ఈరోజు చర్యలు తీసుకో ఫిజికల్గా తిరిగి యొక్క సదుపాయాలు ఏర్పాటు చేసే విధంగా ఈరోజు డిఐఓ గారు కూడా చేయాల్సిన అవసరం ఉంది. ఈరోజు మెదక్ జిల్లా వ్యాప్తంగా అన్ని జూనియర్ కళాశాలలో ఇదే సందర్భం ఏర్పడుతుంది. గతంలో ఇంటర్మీడియట్ విద్యార్థులకు తమ యొక్క గవర్నమెంట్ ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా వచ్చే ఏప్రిల్ మాసం నుంచి జిల్లాలోని 216,890 రేషన్ కార్డు ధరలకు 529 చౌక ధర దుకాణాల ద్వారా 40 ఫీట్ బియ్యాన్ని అందించనున్నామని అదనపు కలెక్టర్ రమేష్ తెలిపారు. జాతీయ ఆహార భద్రతలో భాగంగా గురువారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన విజిలెన్స్ కమిటీ సమావేశంలో మాట్లాడుతూ, విటమిన్లు, మినరల్స్, ఐరన్తో కూడిన బలవర్ధకమైన ఆహారాన్ని అందించాలనే ఉద్దేశంతోనే కేంద్ర ప్రభుత్వం అందరూ రేషన్ కార్డుదారులకు, అంగన్వాడీ కేంద్రాలకు, మధ్యాహ్న భోజన పథకానికి, పాఠశాలకు, సంక్షేమ వసతి గృహాలకు 40 ఫీట్ బియ్యాన్ని అందించాలని నిర్ణయించిందని అన్నారు. ఇప్పటికే కొన్ని అంగన్వాడీ కేంద్రాలలో, వసతి గృహాలలో 40 ఫీట్ బియ్యాన్ని విద్యార్థులకు అందిస్తున్నామని తెలిపారు. పోషకాహార లోపం వల్ల చాలా మంది రక్తహీనత బాధపడుతున్నారని, పిల్లలలో వయసుకు తగ్గ ఎదుగుదల లేని గుర్తించిన ప్రభుత్వం 40 ఫీట్ బియ్యాన్ని సరఫరా చేయాలని నిర్ణయించిందని అన్నారు. జిల్లాలోని 7 మండల స్థాయి స్టాక్ పాయింట్ల ద్వారా ప్రతి నెల అంగన్వాడీ కేంద్రాలకు, పాఠశాలకు, సంక్షేమ వసతి గృహాలకు 40 ఫీట్ బియ్యాన్ని సరఫరా చేస్తున్నామని తెలిపారు. నేటి యువత రేపటి దేశ భవిత అని మెదక్ జిల్లా ఎస్పీ రోహిణి ప్రియదర్శిని అన్నారు. గురువారం జాతీయ యూత్ డే మరియు స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని మెదక్ జిల్లాలో మెదక్ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జాతీయ యువజన దినోత్సవ సందర్భంగా యువకులకు, యువజన సంఘాల వారికి జిల్లా స్థాయిలో క్రీడోత్సవాలలో భాగంగా మెదక్ బోధన్ రోడ్ వద్ద నుండి 2K రన్ ను ఎస్పీ గారు జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వివిధ పోటీలలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన వారికి బహుమతి ప్రదానం చేసి సత్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, స్వామి వివేకానంద జయంతిని పురస్కరించుకుని 26వ జాతీయ యూత్ డే జరుపుకుంటున్నామని, ఈ 26వ జాతీయ యూత్ డే యొక్క
ముఖ్య ఉద్దేశం అభివృద్ధి చెందిన యువత అభివృద్ధి చెందిన దేశానికి సమానమని నిర్ణయించబడుతుందని తెలిపారు. వివేకానందుడు గొప్ప విద్యావేత్త మరియు సాహితీవేత్త అని, అతని ప్రేరణతో యువత అన్ని రంగాల్లో ముందుండాలని తెలిపారు. నేటి యువతే రేపటి దేశభావి భారత పౌరులని, కావున సైబర్ క్రైమ్, స్త్రీలకు మరియు ట్రాఫిక్ రూల్స్ కు మొదలగు వాటికి సంబంధించిన అవగాహన కార్యక్రమాలు ముందు పాఠశాలలో మొదలు పెడుతున్నారు. ఇట్టి అవగాహన కార్యక్రమంలో యువతను భాగస్వామ్యం చేయడం ద్వారా, మంచి చెడులపైన అవగాహన కలిగి ఉండడం ద్వారా యువత పక్కదారి పట్టకుండా ఉంటారన్నారు. ఈ కార్యక్రమంలో మెదక్ డిఎస్పీ సైదులు, సిఐలు మరియు ఎస్ఐలు పాల్గొన్నారు. యువతలో ఉన్న వాళ్ళందరికీ కూడా ఈరోజు సెలబ్రేట్ చేసినట్టు, తర్వాత వాళ్ళు కాంట్రిబ్యూషన్ ఎలా ఉండాలి, ఇండియా దేశంకి ఎలా ఉండాలన్నది ఒక ఎవరు చూసి ఉండాలని చెప్పి వివేకానంద గారు బర్త్డేలో నేషనల్ యూత్ డే అని ప్రకటించారు. వివేకానంద వచ్చి భద్రాద్రి కొత్తగూడెంలో కలెక్టరేట్ కార్యాలయ ప్రారంభోత్సవానికి విచ్చేశారు. ముఖ్యమంత్రి కేసీఆర్ కు ఉన్నతాధికారులు, ఎమ్మెల్యేలు, ఎంపీలు, ప్రజాప్రతినిధులు ఘనస్వాగతం పలికారు. అనంతరం జిల్లా పోలీస్ బృందం యొక్క గౌరవ వందనాన్ని స్వీకరించి సమీకృత జిల్లా కార్యాలయాలు, సముదాయాన్ని, నూతన భవనాన్ని రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖరరావు గురువారం ప్రత్యేక పూజలు నిర్వహించి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో రాష్ట ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతకుమారి, రాష్ట రోడ్డు భవనాల శాఖ మంత్రి వేముల ప్రశాంత్ రెడ్డి, రాష్ట రవాణా శాఖ మంత్రి పువ్వాడ అజయ్ కుమార్, కొత్తగూడెం నియోజకవర్గ శాసనసభ్యులు వనామా వెంకటేశ్వరరావు, జిల్లా కలెక్టర్, జిల్లా ఎస్పీ, స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు తదితరులు పాల్గొన్నారు. శాశ్వత రిమోట్ వర్కింగ్ పద్ధతికి కంపెనీ తరదించింది. ఉద్యోగులందరూ విధిగా కార్యాలయాలకు రావాలని ఐటీ దిగ్గజం సిబ్బందిని కోరింది. ఇప్పటి వరకు 100% ఇంటి నుంచి పనిచేసిన వారంతా తమ రోల్స్ కు అనుగుణంగా తిరిగి ఆఫీసులకు రావాలని టీసీఎస్ కోరింది. ఉద్యోగులందరికీ 100% ఇంటి నుంచి పనిచేసే వెసులుబాటు ఉండదని టెక్ దిగ్గజం స్పష్టం చేసింది. తమ డెస్క్ లో తిరిగి పనిచేయాలని పెద్ద సంఖ్యలో టీసీఎస్ ఉద్యోగులు భావిస్తున్నందున 100% వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్ కు ముగింపు పలికామని కంపెనీ ఓ వార్తా సంస్థతో వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందున ముందు జాగ్రత్త చర్యలు చేపడతామని, ఆఫీసులకు ఖచ్చితంగా రావాల్సిందేనని మాత్రం పట్టుబడమోమని తెలిపింది. ఈ విషయంలో తమ ఉద్యోగులకు వెసులుబాటు కల్పిస్తామని, హైబ్రిడ్ వర్క్ మోడల్ను ధీటుగా మలిచేందుకు ప్రయత్నిస్తున్నామని పేర్కొంది. ఉద్యోగులు కార్యాలయాలకు వచ్చి ఇక్కడ వాతావరణాన్ని అనుభవించేలా చూస్తామని, 100% ఇంటి నుంచే పనిచేసే పద్ధతి మాత్రం ఇక కొనసాగదని టీసీఎస్ సీఓఓ ఎన్ గణపతి సుబ్రహ్మణ్యన్ తెలిపారు. లోకనాయకుడు కమల్ హాసన్ కూతురుగా ఇండస్ట్రీలోకి ఎంట్రీ ఇచ్చి తన నటనా అంతంతో ప్రేక్షకులలో ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది శృతి హాసన్. దక్షిణాదిలో స్టార్ హీరోయిన్లలో ఆమె కూడా ఒకరు. అంతేకాకుండా అత్యధిక రెమ్యునరేషన్ అందుకుంటున్న కథానాయకుల లిస్టులో కూడా శృతి హాసన్ ఉంది. ఇక ప్రస్తుతం ఈ అమ్మడు సీనియర్ హీరోలకు మోస్ట్ వాంటెడ్ హీరోయిన్ అయింది. 50కి పైబడిన యాక్టర్లందరూ శృతి హాసన్ కే ఓటు వేస్తున్నారు. తాజాగా ఈ బ్యూటీ నటించిన వీరసింహారెడ్డి, వాల్తేరు వీరయ్యలు రిలీజ్ అయి పాజిటివ్ టాక్ తో దూసుకుపోతున్నారు. ఇదిలా ఉంటే ఈ సుందరి ప్రస్తుతం ఓ భయంకరమైన వ్యాధితో బాధపడుతున్నట్లు తెలిపింది. తాజాగా శృతి హాసన్ కొన్ని మానసిక రుగ్మతలతో
బాధపడుతున్నట్లు స్వయంగా చెప్పింది. చిన్న చిన్న విషయాలకు కూడా సహనాన్ని కోల్పోయి కోపంతో రగిలిపోతున్నారని, ఈ విషయంలో తనని తాను ఎంత కంట్రోల్ చేసుకోవాలని ప్రయత్నించినా కూడా సాధ్యం కావడం లేదని చెప్పుకొచ్చింది. మొదట ఈ విషయాన్ని ఎవరికి చెప్పొద్దనుకున్నారని, ఎవరికైనా చెప్తే ఏమనుకుంటారో అని భయపడినట్లు కూడా తెలిపింది. అంతేకాకుండా ప్రస్తుతం తాను దీనిపై చికిత్స తీసుకున్నట్లు కూడా వెల్లడించింది. అయితే కోపాన్ని కంట్రోల్ చేసుకోవడం కోసం పాటలు వింటున్నట్లు తెలిపింది. ఈ భయంకరమైన వ్యాధి నుంచి శృతి హాసన్ కోలుకోవాలని అభిమానులు కోరుకుంటున్నారు. ప్రస్తుతం శృతి హాసన్ చేతిలో 3 ప్రాజెక్టులు ఉన్నాయి. అందులో సలార్ కూడా ఒకటి. ఈ సినిమాలో శృతి ఆధ్య పాత్రలో నటిస్తుంది. ఇప్పటికే రిలీజ్ అయిన ఆమె లుక్కు మంచి స్పందన వచ్చింది. దీంతో పాటు ఓ ఇంగ్లీష్ మూవీలో నటిస్తుంది. ది ఐ పేరుతో తెరకెక్కుతున్న ఈ సినిమా సైకలాజికల్ థ్రిల్లర్ జోనర్లో తెరకెక్కుతుంది. వీటితో పాటు ఓ తమిళ సినిమాకు సైన్ చేసినట్లుగా తెలుస్తుంది. ఇక ఈ ఏడాది కూడా ఈ అమ్మడు బిజీగానే షూటింగ్ సెట్లలో గడపనుంది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి చూద్దాం. ఈ నెల 31 నుంచి పార్లమెంట్ బడ్జెట్ సమావేశాలు, షెడ్యూల్ విడుదల చేసిన కేంద్ర ప్రభుత్వం. మహబూబాబాద్ జిల్లాలో కలెక్టరేట్ కార్యాలయంతో పాటు గ్రంథాలయం, పార్టీ కార్యాలయాన్ని ప్రారంభించిన సీఎం కేసీఆర్. కార్యక్రమంలో పాల్గొన్న స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు. సంస్కృతి సాంప్రదాయాలను కాపాడేందుకు పండుగలు ఎంతగానో ఉపయోగపడతాయి తెలిపిన బీజేపీ మాజీ ఎమ్మెల్సీ రామచంద్రారావు. భారతదేశ ఔన్నత్యాన్ని ప్రపంచ నలుదిశలా చాటిన మహనీయుడు స్వామి వివేకానంద. రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా వివేకానంద జయంతి వేడుకలు. లబ్ధిదారులకు కళ్యాణ లక్ష్మి షాది ముబారక్ చెక్కులను పంపిణీ. కార్యక్రమంలో పాల్గొన్న ప్రభుత్వ విప్ గంపా గోవర్ధన్. ఉద్యోగుల సంక్షేమానికి సీఎం కేసీఆర్ కు ప్రత్యేక శ్రద్ధ చూపారు. టీఎన్జీఓ సంఘం డైరీ క్యాలెండర్ ఆవిష్కరణలో ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి వెల్లడి. టీసీఎస్ లో ముగిసిన వర్క్ ఫ్రం హోమ్ ఆప్షన్, 100% రిమోట్ వర్కింగ్ కు టెక్ దిగ్గజం స్వస్తి. భయంకరమైన వ్యాధితో బాధపడుతున్న శృతి హాసన్ స్వయంగా వెల్లడించిన శృతి. ఇవి ఇప్పటివరకున్న అప్డేట్స్. మరో బులెటిన్ లో మళ్ళీ కలుసుకుందాం. నమస్కారం.